हाय अंदर की नमस्ते वेलकम टू ग्रांडपा तेलुगु चैनल अंदर एला उन्नारु नेनु बागुन्नानु मीरंदरू कूडा बागुन्नारु अनि चेप्पि नेनु अनुकुंटुन्नानु इप्पुडु बैचलर्स अयिना कूडा सुलभंगा ईजीगा चेसुकुनेटुवंटि चिकन कर्री चेयबोतुन्नानु ఏమేమి చేస్తాను ఎలా చేస్తాను చూద్దాం రండి. ఇన్ని రోజులు వీడియోలు తీయకుండా ఉండేదానికి కారణం ఏమంటే మా అబ్బాయి మా కూతురు మా దగ్గరే ఉండేవాళ్ళు. మా అబ్బాయి ఏమో హైదరాబాద్కి వెళ్ళిపోయాడు, మా కూతురేమో భర్త ఇంటికి వెళ్ళిపోయింది. వీడియోలు తీసేవాళ్ళు లేరు, నేనైతే చేసేదానికి ఉన్నాను కానీ వీడియోలు తీసేదానికి ఎవరు లేరు కాబట్టి నేను వీడియోలు తీయకుండా మానేసినాను. ఈరోజు మా కూతురింటికి వచ్చినాను, ఆ చికెన్ కర్రీ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఈ వీడియోతో మీ ముందుకు మరోసారి వచ్చినాను. ముందుగా నన్ను ఎలాగైతే ఆదరిస్తూ వచ్చారో అలాగే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర కిలో చికెన్ తీసుకున్నాను, రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, చిన్న బాల్ పెట్టుకోవాలి. ముందుగా ఒక చెంచా నెయ్యి, దీంతో రెండు స్పూన్ల నూనె, ఒక లావుపాటి ఉల్లిగడ్డ తరుగు, మూడు పచ్చిమిరపకాయల చీలికలు, రెండు రిబ్బల కరివేపాకు, కొద్దిగా పుదీనా, ఒకసారి కలుపుకుందాం. రెండు యాలకులు, రెండు లవంగాలు, కొంచెం చెక్క వేసుకోవాలి, రెండు బిర్యానీ ఆకులు. మనం వేసుకున్న ఉల్లిగడ్డ తరుగు ఎర్రగయ్యే వరకు బాగా మగ్గరించుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు, ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గరించుకోవాలి. మగ్గిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. అర స్పూను పసుపు, తగినంత ఉప్పు రాళ్ళ ఉప్పు, రెండు చెంచాల కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయల పేస్టు. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిసేపు మగ్గరించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. రెండు చెంచాల కారం, ముక్కలు మునిగేటట్లుగా నీళ్ళు వేసుకోవాలి. మంటను ఐబిలేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక చెంచా చికెన్ మసాలా, ఒక చెంచా గరం మసాలా, కొద్దిగా కొబ్బరి తరుగు, అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికిపోయింది, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని దించేసుకుందాం. కొత్తిమీర తరుగు రుచికరమైన
చికెన్ కర్రీ రెడీ అయింది. దించేసుకుందాం. తక్కువ మసాలాలతో ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. గ్రాండ్పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి, ఆల్ నొక్కండి. బాయ్. మళ్ళా వీడియోలో కలుసుకుందాం.